గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించిన తర్వాత గత నెల రోజులుగా కొన్ని ఇంటర్నల్ కార్యక్రమాలు చేసేసి మొట్టమొదటిసారిగా గుంటూరు ప్రజలు పశ్చిమ నియోజకవర్గంలోకి కావాలి జగన్, రావాలి జగన్ అనే కార్యక్రమం ద్వారా 10వ తారీఖు సాయంత్రం ఇక్కడ వేలాంగిణి నగరంలో ఫార్మల్గా ఓపెన్ చేసేసి అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఇక్కడ మన జిల్లా వైసీపీ కార్యాలయంలో ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఇక్కడ అందరం కూడా నిర్ణయించాము. మన జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో పశ్చిమ మండలంలో ఉన్న 26 డివిజన్ వార్డు ప్రెసిడెంట్సు, అదేవిధంగా బూత్ కన్వీనర్స్, అదేవిధంగా బూత్ మెంబర్స్ అందరూ కలిసేసేసి భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి ఈ సభని జయప్రదం చేయడానికి మేము కంకణం కట్టుకున్నాము. ఈ సభకి ముఖ్య అతిథులుగా మొన్న మన నాయకులు, మన వైసీపీ రాష్ట్ర నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా మన పెద్ద నాయకులు కుమారెడ్డి వెంకటేశ్వర గారు, ఇంకా రాష్ట్ర నాయకులు, తర్వాత జిల్లా నాయకులు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే నాయకులు చాలామంది ఉన్నారు. ఈ పార్లమెంటు, గుంటూరు పార్లమెంటు సమన్వయకర్తలందరూ కూడా 7 ఎమ్మెల్యేల సమన్వయకర్తలు, అదేవిధంగా మన ఎంపీ గారు, ఇక్కడ దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న నాయకుల జిల్లా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. దీని ద్వారా రేపు మేము మొట్టమొదటిసారిగా 10వ తారీఖు ప్రజల్లోకి వెళ్ళి, అదేవిధంగా అక్కడ నుంచి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అదే సాయంత్రం 5 గంటల నుంచి నైట్ ఈవినింగ్ 9 గంటల వరకు మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి రావాలి, కావాలి జగన్ అనే ప్రోగ్రామ్ తీసుకెళ్లాలని అనుకున్నాము. దీని ద్వారా ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా వాళ్ళతో కలిసి తెలుసుకొని ఈ గుంటూరు మహానగరంలో ఉన్న లోటుపాట్లన్నింటినీ కూడా మేము మా ఈ కార్యక్రమం ద్వారా అన్నీ కూడా వివరంగా తెలుసుకొని దానికి ఏ విధంగా చేయాలనేది మేము ఆలోచిస్తాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గమే కాదు, అదేవిధంగా గుంటూరు పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసేసి మా నాయకులందరినీ కూడా వారి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజల్లోకి మొట్టమొదటిసారి, నేను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజల్లోకి వెళ్తున్నాను కాబట్టి ఈ ప్రజల ఆశీస్సులు, అందరి ఆశీస్సులు మాకు ఉండాలని, అదేవిధంగా ఈ రాబోయే ఎలక్షన్స్లో నన్ను ఇటు పార్లమెంటు అభ్యర్థి శ్రీ రోసయ్య గారిని, ఇద్దరిని కూడా ప్రజలు ఆదరించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.